వెల్కమ్ టు ఏజ్ ట్వంటీ ఫోన్ ఇండియాలో విజ్ఞాన శాస్త్రం సాంకేతికత ఇంజనీరింగ్ గణిత కోర్సులను అభ్యసిస్తున్న వారిలో నలభై మూడు శాతం అమ్మాయిలే ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రస్తావించారు అది సంతోషకరమే అయినా అమ్మాయిల్లో ఎంత మంది ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్నారన్నది పరిశీలించాల్సిన అంశం మహిళల అభివృద్ధి నుంచి వారి నేతృత్వంలో ప్రగతి వైపు భారత్ పురోగమిస్తుందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు భారతదేశ ప్రగతికి స్త్రీలు నాయకత్వం వహించాలంటే స్టార్టప్ల నుంచి బడా కంపెనీల దాకా అన్ని చోట్ల వారు గణనీయమైన పాత్ర పోషించాలి నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారవేత్తలుగా సృజనశీలుగా వివిధ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ మహిళలు ఎంతవరకు రాణించగలుగుతున్నారు అసలు వారికి అలాంటి అవకాశాలు ఏ మేరకు లభిస్తున్నాయన్నవి తరూచు చూడాల్సిన ప్రశ్నలు ప్రగతి రథసారథులుగా స్త్రీలను గుర్తించి ప్రోత్సహించే సానుకూల ధోరణి భారతీయ సమాజం పూర్తిగా అందిపుచ్చుకోలేదన్నది కాదనలేని సత్యం దుర్విచక్షణతో కూడిన కట్టుబాట్లు మహిళల ఆశలకు కలలకు నేటికి సంఖ్యలు వేస్తున్నాయి నూతన సాంకేతికత ఆవిష్కరణలు ప్రపంచ వ్యాప్తంగా పలు మార్పులకు కారణమవుతున్నాయి స్టెమ్ రంగాలపై దృష్టి పెట్టిన ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి ఉన్నత విద్యా స్థాయిలో స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిల నమోదు అమెరికా కెనడా బ్రిటన్ తదితర దేశాల్లో నలభై శాతం లోపే ఉంది వాటితో పోలిస్తే భారత్ తో స్టెమ్ కోర్సులు చదువుతున్న అమ్మాయిలు నలభై మూడు శాతం అయితే శాస్త్రవేత్తలు ఇంజనీర్లు టెక్నాలజిస్టులు వంటి కొలువులు చేస్తున్న వారిలో దేశీయంగా మహిళల వాటా దాదాపు పద్నాలుగు శాతమై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం లెక్కల ప్రకారం రెండు వేల సంవత్సరంలో దేశవ్యాప్తంగా పదకొండు వేల మూడు వందల నాలుగు మంది క్రియాశీల మహిళా శాస్త్రవేత్తలు ఉండేవారు రెండు వేల పద్దెనిమిది నాటికి వారి సంఖ్య యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఏడుకు చేరింది మొత్తం శాస్త్రవేత్తల్లో స్త్రీల భాగస్వామ్యం ఆ పద్దెనిమిదేళ్లలో నాలుగు పాయింట్ ఆరు శాతం మేర పెరిగింది స్టెమ్ కోర్సులను బోధించే ఉన్నత సంస్థల్లో ఆచార్యుల స్థాయిలో మహిళలు ఇరవై శాతం కంటే తక్కువే ఉన్నట్లు రెండేళ్ల క్రితం ఓ పరిశీలన ఐఐటిలో పది పాయింట్ రెండు శాతం బాంబే ఐఐటిలో పదిహేడు పాయింట్ ఐదు శాతం మేర వెల్లడైంది మిగిలిన వాటిల్లోనూ పరిస్థితి అలానే ఉంది సామాజిక దుర్విచక్షణ పెళ్లి తర్వాత అనివార్యమయ్యే కుటుంబ బాధ్యతల కారణంగా పరిశోధన రంగంలో స్త్రీలు వెనకబడుతున్నారు దానికి తోడు ఉద్యోగ నియామకాల్లో చిన్న చూపు విధి నిర్వహణలో పురుషుల కన్నా మిన్నగా రాణించిన స్త్రీలు అనే కారణంతో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి ఇంకా కొనసాగుతున్నాయి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి హర్ స్టార్ట్ ఒక వేదికను గుజరాత్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరుడు అక్టోబర్ లో ప్రారంభించారు ఇలాంటి వేదికలు మరిన్ని అందుబాటులోకి రావాలి సంస్థల వ్యవస్థాపకులుగా వ్యాపార వేత్తలుగా స్త్రీలను తీర్చిదిద్దడానికి కేంద్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి వాటిలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మహిళలకు మెరుగైన సహకారం అందించాలి విజ్ఞాన శాస్త్ర రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని ముప్పై శాతం పెంచాలని జాతీయ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విధానం రెండు వేల ఇరవై రెండు లక్ష్యంగా పెట్టుకుంది దాన్ని చేరుకోవాలంటే పాఠశాల స్థాయి నుంచే అమ్మాయిలకు విజ్ఞాన శాస్త్ర రంగంపై అవగాహన కల్పించాలి పరిశోధనల వైపు నడిపించేందుకు మరిన్ని ఉపకార వేతనాలను అందించాలి